నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణి. ముందుగా హెడ్లైన్స్. మేయర్ పీఠంపై ప్రధాన పార్టీల గురి, వ్యూహ రచనలో నిమగ్నం. మేయర్ పీఠం టీడీపీదే, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి జోస్యం. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి, 13వ వార్డు వైసీపీ అభ్యర్థి సునీత అభ్యర్థన. రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి, 53వ వార్డు టీడీపీ అభ్యర్థి పొలమరిశెట్టి విజ్ఞప్తి. గెలిపిస్తే రుణం తీర్చుకుంటా, 50వ వార్డు ప్రజలకు వావిలపల్లి వాగ్దానం. ఇక వార్తల వివరాలు చూద్దాం. ग्रेटर विशाख कॉर्पोरेशन को संबंधी मेयर अभ्यर्थु दादापुगा खरारयारु. प्रधानमैन पोरु वैसीपी टीडीपी मध्य कोनसागनुंदी. बीजेपी जनसेना कूटमी कोंतमेरकु प्रभावं चूपगलिगिना प्रत्यक्ष पोरु प्रधान पार्टील मध्य सागनुंदन्नदी स्पष्टमैंदी. ई कोवलोके इटु वैसीपी अटु टीडीपी कूडा मेयर अभ्यर्थुलनु खरारु चेशायि. వైసీపీ మేయర్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పీలా శ్రీనివాస్ను మేయర్ అభ్యర్థిగా నిర్ణయించింది. వైసీపీ టీడీపీలు మేయర్ అభ్యర్థుల్ని ఖరారు చేసినప్పటికీ నిన్నటి వరకు అధికారికంగా ఎక్కడా ప్రకటనలు చేయలేదు. వైసీపీ విషయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవిని కేటాయిస్తామనే హామీ అధిష్టానం నుంచి వచ్చింది. అయితే పోలింగ్కు మరో 10 రోజుల సమయం ఉండడంతో టీడీపీ కూడా మేయర్ అభ్యర్థిని ప్రకటించి వైసీపీకి సవాల్ విసిరింది. వైసీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ ఖరారు వెనుక వైసీపీ పెద్ద స్కెచ్నే వేసింది. వంశీకృష్ణ శ్రీనివాస్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నా సరే కాలం కలిసి రావడం లేదు. తొలుత ప్రజారాజ్యంలోనూ ఇప్పుడు వైసీపీలోనూ అదృష్టం పరీక్షించుకోవడంతోనే సరిపోతోంది. అయితే ఈసారి వైసీపీ పక్కా స్కెచ్ వేసి వంశీకృష్ణను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో వంశీకృష్ణకు చెందిన యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది. ఫలితాలను శాసించే స్థాయిలో ఆ సామాజిక వర్గం నగరవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు వంశీకృష్ణను బరిలోకి దింపడంతో ఆ యాదవ సామాజిక వర్గమంతా తమకు కలిసి వస్తే తిరుగులేదన్నది వైసీపీ ఆలోచన. భీమిలి నియోజకవర్గం మొదలుకుని గాజువాక వరకు ఆ సామాజిక వర్గం ఉంది. విశాఖలో బలమైన సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో దక్కడం లేదు. ఇదే అవకాశంగా తీసుకుని వంశీకృష్ణను వైసీపీ తెరమీదకు తీసుకువచ్చింది. ప్రస్తుతం వైసీపీ నగర అధ్యక్షుడిగా వంశీకృష్ణ కొనసాగుతూ ఉన్నారు. నగరవ్యాప్తంగా ఆయనకు విస్తృతమైన నెట్వర్క్ ఉంది. వైసీపీలోనే కాకుండా గతంలో ప్రజారాజ్యం సమయంలో కూడా ఆ పార్టీకి కూడా అతను అధ్యక్షునిగా పనిచేశారు. దీంతో నగరవ్యాప్తంగా అన్ని వార్డుల్లోనూ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అంతేగాక ఆయన నగరవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. దాదాపు దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధిగా వంశీకృష్ణ ఎన్నిక కాలేకపోయారు. దీంతో ఆయన పట్ల పార్టీలకు అతీతంగా సానుభూతి కూడా విస్తృతంగా ఉంది. ఇప్పుడు వంశీకృష్ణను అభ్యర్థిగా నిలిపితే ఇటు సానుభూతితో పాటుగా ఆయన సామాజిక వర్గం వైసీపీ పార్టీ పరంగా కూడా సంక్షేమ పథకాలు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉండడంతో అధికార పార్టీ వ్యూహాత్మకంగా ఆయన్ను తెరమీదకు తీసుకొచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున తూర్పు నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ వచ్చి భీమిలి కోరడం, ఆ స్థానంలో ఉన్న విజయ నిర్మలను ఈస్టుకు మార్చడంతో వంశీకృష్ణ పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం వంశీకృష్ణకు హామీ ఇచ్చింది. మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తామంటూ అప్పట్లో ఇచ్చిన హామీనే వైసీపీ ఇప్పుడు మాట తప్పకుండా అమలు చేస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే ఆ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. గ్రేటర్ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఖరారు చేయడం వెనుక తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పీలా శ్రీనివాసరావుకు ఆయన కుటుంబానికి ఉన్న ప్రజాబలం, ఆర్థిక బలంతో పాటుగా పలు రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత పీలా శ్రీనివాసరావును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పీలా శ్రీనివాస్ కు టీడీపీతో దశాబ్దాల కాలం పాటు బంధం ఉంది. పీలా శ్రీనివాసరావు తండ్రి మహాలక్ష్మీనాయుడు విశాఖ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పలుమార్లు పనిచేశారు. ఆయన కుటుంబం టీడీపీనే నమ్ముకుని ఉంది. మహాలక్ష్మీనాయుడు పార్టీకి చేసిన సేవల్ని గుర్తించే ఆయన పెద్ద కుమారుడు పీలా గోవింద్ కు అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ను 2014లో ఇచ్చి ఆయన్ను గెలిపించుకుంది. 2019లో ఆయన ఓటమిపాలయ్యారు. అయితే ఆయన సోదరుడు పీలా శ్రీనివాసరావుకు పెందుర్తి ప్రాంతంలో చాలా ప్రజాబలం ఉంది. అంతేగాక నగరంలో ఆయన సామాజిక వర్గమైన గౌరవ వర్గీయులు చాలామంది ఉన్నారు. వారంతా ఎన్నికల్లో ఆర్థికంగా ప్రభావితం చేయగలిగిన వారే.
విశాఖ టీడీపీ సంక్షోభ సమయంలో కూడా పీలా శ్రీనివాసరావు విశాఖ పార్టీ అధ్యక్షునిగా పనిచేసి పార్టీని గట్టెక్కించిన అనుభవం ఉంది. అలాంటి పరిణామాలను పరిశీలించిన తర్వాత టీడీపీ పీలా శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అంతేగాక టీడీపీకి చెందిన అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణ మూర్తి శ్రీ భరతులతో పాటుగా గంటా శ్రీనివాసరావు గణబాబుల మద్దతు కూడా లభించడంతో పీలా శ్రీనివాసరావు పేరును పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ఇక గతంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహించిన కమ్యూనిస్టు పార్టీలు కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు జనసేన బీజేపీ కూడా అన్ని డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఆ పార్టీల విజయావకాశాలు ఎలా ఉన్నా టీడీపీ వైసీపీ అభ్యర్థుల గెలుపోటములని బీజేపీ జనసేన కూటమి ప్రభావం చేస్తుందనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్ విశాఖలో పోటీ ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్యే ఉండనుంది. గ్రేటర్ ఎన్నికల్లో 28వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తనకు అవకాశం కల్పించాలని వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నక్కా అన్నపూర్ణ విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి ఓటగడ్డ ప్రాంతంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ మంచి పాలన కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని వెలగపూడి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అన్నపూర్ణను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 28వ డివిజన్లో ఓటగడ్డ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నక్కా అన్నపూర్ణ గారితో పాటు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఓటగడ్డ ప్రాంతం గతంలో నేను శాసనసభ్యుడు అవ్వకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 2014 ముందు ఎలాగుంది ఈరోజు ఎలాగుంది ప్రజలందరికీ తెలుసు. సుమారు 5-6 కోట్ల రూపాయలు పెట్టి ఈ డ్రైన్ అంతనే కూడా ఆధునీకరణ చేయటం జరిగింది. ఈ 20 నెలల్లో మిగిలిపోయిన చిన్న చిన్న పనులు కూడా ఈ ప్రభుత్వంలో అవని పరిస్థితి. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత రాక్షసత్వంగా ఉంది, పప్పులు ఉప్పులు కానీ కూరగాయలు కానీ ఉల్లిపాయలు కానీ నూనె కానీ మసాలాలు కానీ అదే రకంగా కరెంటు ఛార్జీలు, సిలిండర్ గ్యాస్ సిలిండర్ ధర, విద్యుత్ ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, ఇసుక, ఐరన్ ఒకటేంటి అన్నీ, సిమెంటు అన్ని ధరలు కూడా మద్యం ధరలతో సహా అన్నిట్లో కూడా జే ట్యాక్స్ వసూలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమం కింద ఉంది. అవన్నీ ప్రజలకు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే విశ్వాసంగా ఉన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ మేయర్ స్థానంతో పాటు ఈ 28వ డివిజన్ అభ్యర్థిని నక్కా అన్నపూర్ణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారని ప్రజల్లో మంచి స్పందన కనబడుతుంది. నేను ఈరోజు ఓటగడ్డ ప్రాంతంలోనే ఇంటింటికి వెళ్తున్నాను. అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. గ్రైనేజ్ రేటు మొత్తం అన్నీ పెరిగిపోయామా, మీ సమస్య ఏంటని అడుగుతున్నారు. మేము వస్తే తప్పకుండా అన్నీ తగ్గిస్తాం, అన్నీ చేస్తామని అందరికీ వాగ్దానం చేశాము. సరేనమ్మా, అయితే మేము గెలిపిస్తాం, మాకు మీరు పనులన్నీ చేయాలని అంటున్నారు. మేము అలాగే ఒప్పుకున్నాము, చేస్తామనేసి. కానీ అన్నీ పెరిగిపోయి అన్నీ తగ్గుతాయా రేట్లని అడుగుతున్నారు. మరి తగ్గిస్తాం, మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. మీరు మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని మేము చెప్తున్నాం అందరికి.
జీవీఎంసీ 13వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కెల్ల సునీత భర్త సత్యనారాయణతో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి 6లో ప్రాంతం విష్ణుపురి కాలనీ దుర్గానగర్లలో ప్రచారం సాగించిన సునీతకు స్థానికులు పూలు జల్లి స్వాగతం పలికారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు ధర్మారావు, బాబురావు, నాయుడు, శిరీష తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కెల్ల సునీత. మాది 13వ వార్డు. నేను 13వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఉదయం జయమన్ నగర్ దారిపాలెం ఇప్పుడు విష్ణుపురి కాలనీలో పర్యటన చేస్తున్నామండి. ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. మేము అక్రమాన విజయ నిర్మల గారికి, ఎంఈవి సత్యనారాయణ గారికి మంచి మెజారిటీతో గెలిచి మేము గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. 13వ వార్డు అధ్యక్షులుగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న కెల్ల సత్యనారాయణ గారి భార్య అయినటువంటి కెల్ల సునీత గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పనితీరును గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి పాదయాత్ర చేయడం మొదలుపెట్టాం. ఎవరింటికి వెళ్ళినా కూడా మేము ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఎందుకు చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆయన పాదయాత్రలో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ప్రతి ఇంటికి నెరవేరుతున్నాయని చెప్పి మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము ఫ్యాన్ గుర్తుగా కొట్టేస్తామమ్మా, జగన్ అన్నే సీఎం అవ్వాలి, జగన్ అన్నకే మేము రుణపడి ఉంటామని చెప్తున్నారంటే ఈరోజు మేము తిరుగుతున్నామంటే మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నామండి. అలాగే 13వ వార్డులో ఆయన నమ్మి ఆయనను గుర్తించి విజయసాయిరెడ్డి గారు గుర్తించి టికెట్ ఇచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం, కంపల్సరీగా రిజల్ట్లో మాది హై మెజార్టీలో మేము గెలుస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది అనే దానికి ఒక కెల్లాన సత్యనారాయణ సునీత గారి యొక్క టికెట్ విషయంలోనే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఎటువంటి విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా జనాలు కూడా ప్రతి 13వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళినా సరే ఆదర అభిమానులతో ఆదరిస్తూ పువ్వుల వర్షం కురిపిస్తూ మంగళహారతి సమర్పిస్తూ చాలా ఆనందంగా ఉత్సాహంగా అందరూ ఉరకలేస్తూ ఈ యొక్క 13వ వార్డు సీటును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, పెద్దలు విజయసాయిరెడ్డి గారికి, మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారికి, ఎంపీ గారు ఎంఈవి సత్యనారాయణ గారికి గిఫ్ట్గా ఇస్తామని, గెలిపించి గిఫ్ట్గా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని 53వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పొలమరిశెట్టి శ్రీనివాసరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి సంతోష్ నగర్లో తన సతీమణి నరసకుమారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక రాములవారి గుడిలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం సాగించారు. ఈరోజు 53వ వార్డు పరిధిలో గల రామాలయం వీధి శివనగర్లో మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో మరి వెళ్ళి ప్రచారం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా
ఈరోజు 53వ వార్డు ప్రజలకు నా విన్నపం ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకో ఎటువంటి భయపెడితే భయపడడానికో దయచేసి మీరు భయపడకండి మీకు అండగా మేము ఉన్నాం ఖచ్చితంగా ఏదో ఫోన్లు వస్తున్నాయట కొంతమందికి ఏది మీ పెన్షన్ కట్ చేస్తాం లేకపోతే మీ రేషన్ కార్డ్ కట్ చేస్తాం ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటాం ఖచ్చితంగా అందరికీ సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పించండి ఖచ్చితంగా మీకు అండగా నేను ఉంటాం ఎటువంటి దీంట్లో కూడా మీరు భయపడాల్సిన పని లేదని నేను ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నాను పెట్రోల్ ధరలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెట్రోల్ ధర గురించి చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేశారంటే పక్క రాష్ట్రాల్లో ఇంత 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 ధర ఉంది ఇది ఎక్కడైనా చూసారా పక్క రాష్ట్రాలకి ఎక్కడ కంపేర్ చేయండి చూడండి అన్నారు ఈరోజు చూడండి వంద రూపాయలకు చేరువలో ఉంది అంటే నవరత్నాల పేరుతో ఒక 5000 10000 ఇది వేసి ఈరోజేమో పప్పు చూస్తే ఆ రోజేమో 50 రూపాయలు అంటే ఇవాళ 100 రూపాయలు ఉండి అంటే సగానికి సగం రేట్లు పెంచేసి సామాన్యుని అడ్డు విరిచి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి చాలా ప్రజలు చాలా దీంట్లో ఉన్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి ఒకటే కోరుకుంటున్నాను నా భర్త ఆల్రెడీ ఎంత సర్వీస్ చేస్తున్నారు మరొకసారి మీరు మాకు అవకాశం ఇస్తే 100% నా భర్తగా మీకు న్యాయం చేసి ప్రతి పనిలో మీ వెంట నడిపిస్తాడని నేనైతే ఈరోజు మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను నా భర్త ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక సభ్యునిగా కూడా ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఉన్నాడు మరొకసారి మీరు అవకాశం ఇవ్వండి ఇంకో విధంగా ఇంకొక మాట ఏంటంటే ఈరోజు మీరు ప్రభుత్వం ఎటువంటి భయభ్రాంతులు గురి చేసినా ఏ ఒక్కరూ కూడా అలాంటి మాటలకి భయపడద్దు ఎందుకంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు విజ్ఞతగా ఉన్నారు ఆల్రెడీ వైజాగ్ సిటీలో ప్రజలు అమాయకులు కాదని ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు ఇలాంటి వాళ్ళకి మీరు భయపడరని తెలుసు అయినా సరే నేను వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు కాబట్టి ఒకసారి చెప్పడం జరిగింది ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు వచ్చి ప్రచారాలు చేస్తే జనాలు ఓట్లేయడానికి ఇక్కడ ఎవరు కూడా అమాయక ప్రజలు ఎవరూ లేరు నాయకుడు అంటే కార్పొరేటర్ అంటే ఆ వ్యక్తి ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అందుబాటులో ఉంటారు కానీ ఇక్కడ వచ్చి ఎంపీలు మినిస్టర్లు అందుబాటులో ఉండరని మీరు గ్రహించాలి ఇలాంటి ఆల్రెడీ వాళ్ళు ఎన్నో మాయమాటలు చెప్పి జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇక నుంచి అయినా సరే దయచేసి మీరు నేను ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నాను మీరు జనాల్ని మభ్యపెట్టే విధంగా కాకుండా నిజాయితీగా పనిచేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జీవీఎంసీ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక శ్రీదేవి పార్క్ ప్రాంతంలో పాదయాత్రన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. యాభై వార్డులో వైఎస్ఆర్సిపి తరపున ప్రచార కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. ఈరోజు మురళీనగర్ ఏరియాలో ప్రచారం కొనసాగిస్తుండగా చాలామంది ఓటర్లు ప్రజలు కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధానిగా ప్రకటించిన నిర్ణయం తెలుసుకున్నారు. చాలా ఆనందపడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి విశాఖలోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధానిగా ప్రకటించిన మరుక్షణం నుండి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఏ రోజు మార్చి 10 వస్తుందో ఆ దినాన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ విశాఖను మొత్తం కైవసం చేయడానికి వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారు. ఈ విషయం మాకు ఓటర్ల యొక్క స్ఫూర్తిని చూస్తే తెలుస్తుంది. అదే సందర్భంలో విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపున ఆ అభ్యర్థుల్ని కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, విశాఖకు రాజధాని వద్దా కావాలా మీరు స్వయంగా చెప్పండి. మీ నాయకుడు విశాఖకు రాజధాని అక్కర్లేదని చెబుతున్నాడు. మీరు ఈరోజు విశాఖకు మీకు రాజధాని వద్దని మీరు ప్రకటించండి. మీకు ధైర్యం ఉంటే మీ నాయకుడు చెప్పినట్టుగా విశాఖను అణగదొక్కి ఈరోజు అమరావతిని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతోనే 8 సంవత్సరాలు ఎన్నికలు కాలక్షేపం చేసి ఉన్నాడు. దానివల్ల విశాఖకు రావాల్సిన సుమారు 5000 కోట్ల నిధులు కూడా మనం మురుగున పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి అవన్నీ వస్తే విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్నో అవకాశాలు ఉండేవి. కానీ ఒకే ఒక్క కారణంగా అమరావతిని కబ్జా చేయడానికి ఈరోజు విశాఖని మరుగున పెట్టారు. అందుకోసం 8 ఏళ్ళు ఎన్నికలు జరగలేదు.
अच्छे విశాఖను ఆర్థిక రాజధానిగా ఏ కాకుండా పరిపాలన రాజధానిగా ఈ రోజు ప్రకటించిన మన జగన్ మోహన్ రెడ్డి గారికి విశాఖ ప్రజలు మరి ఉత్తరాంధ్ర ప్రజానీకం కూడా సంపూర్ణ సహకారం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వను ఈ రోజు విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నారు. కాబట్టి రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 50వ వార్డుతో పాటు 98 వార్డుల్లో కూడా అఖండ విజయం చేకూరగలదని నేను భావిస్తున్నాను. 50వ వార్డు బ్యాంక్ స్ట్రీట్లో గడపగడప ప్రోగ్రామ్కి వెళ్ళామండి. వెళ్ళిన ప్రతి ఒక్క ఇంట్లో కూడాను ఎవరు ఏ గుర్తుకు వేస్తారంటే మేము వెళ్ళకముందే అందరూ ఫ్యాన్ గుర్తుకే అని చెప్పి మేము అడగకముందే వేస్తాం అంటున్నారు. సో మాకు తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ 98 వార్డులు గెలిచి జగన్ గారికి మేము గిఫ్ట్గా ఇస్తామని కోరుకుంటున్నాం. 50 వార్డులో మన వైఎస్ఆర్సీపీ వార్డు అభ్యర్థి అయినటువంటి వాల్పేరు ప్రసాద్ గారి ఆధ్వర్యాన కార్యకర్తలు అందరూ కూడా నేడు మురళీనగర్లో ఈ బ్యాంక్ షీట్లో ఇంటింటి కూడా ఓటు అడిగి ప్రతి ఒక్క వార్డును కూడా అభ్యర్థించడం జరుగుతుంది. మేము వెళ్ళిన ప్రతి గడపలో కూడా వాల్పేరు ప్రసాద్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో మీరు ఎక్కువ శ్రమించబడద్దు, మీ అభివృద్ధే శ్రీరామ రక్ష అని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అదే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చి ఇంకా ఆ ముందుకు ఈ యాత్రను కొనసాగిస్తామని విడియముఖంగా చెప్తూ ప్రజలందరూ కూడా 50 వార్డులో వాల్వేరు ప్రసాద్ గారికి ముక్త కంఠంతో ఓటు వేసి తమ విజయాన్ని చేకూర్చవలసిందిగా వార్డు నుంచి అందరం కూడా వేడుకుంటున్నాం. జీవీఎంసీ 44వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీనివాస్ తరపున అతని కుమారుడు బాణాల తరుణ్ కుమార్ అక్కయ్యపాలెం ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తన తండ్రి శ్రీనివాస్ని గెలిపించి వార్డు అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మాధుడి కాడ ఉందరా? ముందుగా 44 వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 44వ వార్డు అభ్యర్థిగా మా నాన్నగారు బాణాల శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి నేను అందరినీ కోరుకునేది అత్యధిక మెజారిటీతో మీ అమూల్యమైన ఓటు ఆయన గేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు వైఎస్ఆర్సీ పార్టీ తరఫున చాలా చాలా పథకాలు చేస్తున్నారు. వాటి కోసం చెప్పాలంటే నవరత్నాల్లో భాగంగా మహిళలకు చేయూత్ వైఎస్ఆర్ చేయూత్ కానీ, పెన్షన్స్ కానీ, ఆరోగ్యశ్రీలు కానీ, అమ్మఒడి కానీ, విద్యాదీవెన, విద్యా కానుక, ఇలాగ ఎన్నో రకాలుగా ప్రతి ఇంటికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అంటే విధంగా అన్నో రకాల పథకాలు చేస్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకడం మన అదృష్టం. అటువంటి ముఖ్యమంత్రికి మనం సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబెట్టిన మన నాన్నగారికి అత్యధిక మెజార్టీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా అబీద్నగర్, శ్రామిక్ నగర్ ఏరియాల్లో డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో బాణాల శ్రీనివాసరావు గారిని గెలిపించాల్సిగా కోరుకుంటున్నాం. 46వ వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కటుమూరి సతీష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి శాంతినగర్ కొండవాలి ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తీన్మార్ డాన్సులు, వాయిద్యాలతో ప్రచారం సాగింది. అభ్యర్థి సతీష్, మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావులు మాట్లాడారు. గెలిస్తే వార్డు అభివృద్ధికి చేయనున్న కృషిని వివరించారు. ప్రచారంలో చిన్న అప్పలరెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు పరిధిలో శాంతినగర్లో 188 189 బూత్లో ఈరోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాము. మొదటి దఫా ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కూడా ఈరోజుతో ముగుస్తుంది. ప్రతి ఇంటికి కూడా ప్రతి
వార్డు ఉన్నటువంటి 12 బూత్లో కూడా ప్రతి ఇంటిని కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజుతో మొదటి దఫా ప్రచారం కంప్లీట్ అవబోతుంది. ముఖ్యంగా మా వార్డు అబ్జర్వర్స్ కేవి బాబా గారు సారాజ్యంలో మా వార్డు సేనాపతి అప్పారావు గారు గ్రామాధ్యక్షులు దూది నరసింగ గారు బెల్లిరెడ్డి గోవిందరాజు గారు సీతారెడ్డి గారు స్వామినాయుడు గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రూపు అంటే వివిధ బూత్ కన్వీనర్స్ అందరూ కూడా వీళ్ళ సారాజ్యంలో గత 10 రోజుల నుంచి కూడా విశ్వ స్థాయిలో ఇంటింటికి ప్రతి బూత్లో కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలు మీ వెళ్ళక ముందే జగనన్న గారు మీ ఓటు వేస్తాం మీరు మా దగ్గరికి ఇంటి దాకా రావాల్సిన పని లేదు జగనన్న గారు చేసిన సంక్షేమ పథకం మీరు లబ్ధి పొందున్నాం జగనన్న ద్వారా ఏదో ఒక లబ్ధి మాకు చేకూర్చింది కాబట్టి మీరు ఇంటి దాకా రావాల్సిన లేదు మేము జగనన్న గారికి ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి చోట కూడా మాకు బ్రహ్మరథం పట్టడం మిమ్మల్ని అత్యధిక మెజార్టీ గెలిపిస్తాం మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ఇబ్బంది లేదు మేయర్పేటని మీరు కైవసం చేసుకుంటారు మేయర్పేటను కైవసం చేసుకోవడానికి మన వార్డు ఒక నాయనది అవుతుంది మొదటి గెలిచే వార్డు అధ్యక్ష మీద గెలిచే వార్డుగా ఉంటుందని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆశీర్దిస్తూ ముందుకు పంపడం జరుగుతుంది. ప్రచారంలో గత 10 రోజుల్లో ఇంటింటి ప్రచారంలో కొండవాల ప్రాంతంలో ఉన్నటువంటి తీవ్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ మన రోడ్లు కానీ మామూలుగా అన్ని కార్యక్రమాలు కూడా చూడడం జరిగింది. గ్రామ కమిటీలు కానీ గ్రామ సంఘాలకు సంబంధించిన అన్ని కూడా నోట్ చేయడం జరిగింది. వీధి లైట్లు కానీ వీటన్నిటి కూడా రాసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి కౌన్సిల్ ఏర్పడి నిధులు ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి కార్యక్రమం కూడా చేపడతామని మీ ద్వారా వార్డులో ఉన్న ప్రజలకందరూ కూడా తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను. 46 ప్రతి ఉత్తర నియోజకవర్గంలో మా కార్పొరేట్ అభ్యర్థి అయినటువంటి కట్టుమూరి సతీష్ గారు మరి వార్డు పరిధిలో అన్ని బూతుల్లో కూడా ప్రచారం పూర్తి సాగించడం జరిగింది. చివరగా ఇక్కడ 189 ఈ బూతుల్లో ప్రచారం జరుగుతుంది. మా వార్డు పరిధిలో అనేక సమస్యలు పూర్వం ఉండే కానీ ఇప్పుడైతే అంత సమస్య లేదు. కొద్దిపాటి సమస్య కొండ ప్రాంతంలో ఉండడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే జనాభా పెరగడం వల్ల ఉన్న జనాభా అంతా కొండ ప్రాంతంలో స్థలాలు మరి నీళ్లు నిర్మించుకోవడం వల్ల అక్కడ రోడ్లు కానీ లేకపోతే కాలువలు కానీ లేకపోతే వాటర్ సదుపాయం కానీ కొద్ది తక్కువగా ఉంది. మరి ఆయన కార్పొరేట్ అయిన తర్వాత ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చేస్తాం. ఎందువల్లంటే వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమం చేయాలని ఉంది, అభివృద్ధి కార్యక్రమం కూడా చేయాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా మరి ఇప్పటికే మా శాంతినగర్లో అనేక రోడ్లకి కాలువలకి టెండర్లు పెట్టడం జరిగింది. కార్పొరేట్ అయ్యాక ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి చౌకర్యాలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మాకు మద్దతుగా తెలిపినటువంటి గ్రామాధ్యక్షులు దూది నరసింహరావు గారు, మళ్ళీ బాడీ బూత్ కన్వీనర్లైనటువంటి మన గోవిందరాజు స్వామినాయుడు, అలాగే మా సీతారెడ్డి, తర్వాత మరి ఎన్ కృష్ణ గారు, మరి వార్డు ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ లావణ్య గారు, సరోజన్ గారు, లావణ్య గారు, అలాగే పద్మ సుజాత గారు, అలాగే వరలక్ష్మి గారు, ఇంకా మా చిన్న ఇంకా జల్లిరామున మా అలాగే మాకు మెయిన్ అంటే మాకు ముస్లిం ఓటర్లు కూడా ఆకర్షించడానికి మాకు ప్రత్యేకంగా ఒక ఇన్ఛార్జిని పెట్టారు మా కేవీ బాబా గారిని. దానివల్ల వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మాకు ఎటువంటి డోకా లేదు విజయానికి, మాత్రం విజయానికి ఎక్కువ అయితే దగ్గర 2000 మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నో డౌట్ అట్ ఆల్. అలాగే మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని ప్రజలకి ఇవన్నీ కూడా తెలియపరిచి మన పార్టీని ముందుగా సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవీఎంసీ 43 వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మోకిన రాధ వార్డు పరిధి వెంకటేశ్వర కాలనీలో జనసేన నార్త్ ఇన్ఛార్జ్ ఉషాకిరణ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానిక మహిళలు తిలకం దిద్ది హారతి పట్టారు. తీన్మార్ డాన్సులు వాయిద్యాలతో ప్రచారం సాగింది. గెలిపిస్తే అన్ని విధాలా వార్డును అభివృద్ధి చేస్తామని అభ్యర్థి రాధ ఉషాకిరణ్లు హామీ ఇచ్చారు. ప్రచారంలో 44 వార్డు బీజేపీ అధ్యక్షులు మోకిన సత్యబాబు కూడా పాల్గొన్నారు. జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా 43 వార్డు నుండి సోదరిమణి మోకిన రాధా గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. మరి గతంలో స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మరి బీజేపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేసి
స్థానికంగా ఉన్న సమస్యలను అడుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఘనంగా మాకు ఆహ్వానం పలికి మరి మమ్మల్ని అందర్నీ కూడా చాలా గౌరవిస్తున్నటువంటి పరిస్థితి తప్పనిసరిగా కేంద్రంలో మోడీ గారి పరిపాలన అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ఉంటేనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఉదాహరణగా మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో మరి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు కైవసం చేసుకున్నటువంటి స్థానాలు చూసినట్లయితే ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రేపు జీవీఎంసీ ఎలక్షన్స్లో కూడా 43వ వార్డు అత్యధిక మెజారిటీతో గెలిచి మరి ప్రజల సమస్యలకి తీర్చే విధంగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. నా పేరు మోకిన్ రాధా, మోకిన్ సత్యబాబు గారు సత్రిమణి. 43వ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను బీజేపీ జనసేన. నేను డోర్ టు డోర్ వెళ్ళి అందరి స్పందన తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా బీజేపీ జనసేన కోసం చాలా మంచిగా చెప్తున్నారు. అలాగే బీజేపీ జనసేన వస్తే ప్రభుత్వంలో బాగుంటుందని అంటున్నారు. వాళ్ళ సపోర్ట్ గట్టిగా ఉంది కాబట్టి మేము కూడా చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాము. మహిళలకు, పిల్లలకు, అందరికీ కూడా మేము మంచి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. కాలనీలో, వెంకటేశ్వర కాలనీలో కూడా ప్రతి ఒక్కరి స్పందన బాగుంది. వాళ్ళ కాలనీలో నీటి అవసరం, విద్యుత్ అవసరం చాలా కొరతగా ఉంది. మేము గెలిస్తే కంపల్సరిగా ఆ విద్యుత్ కొరత, నీటి కొరత తీరుస్తామని అనుకుంటున్నాము. అలాగే వాళ్ళు మా వెన్ను నుండి మమ్మల్ని గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి విజయాన్ని మేము అందిస్తాం కంపల్సరిగానా, కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవీఎంసీ 53వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి మర్రిపాలెం మెయిన్ రోడ్లో దుకాణాల వద్దకు, అలాగే ఇళ్లకు వెళ్లి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అర్థించారు. స్థానిక వైసీపీ నాయకులు జాకిరుద్దీన్, పర్వీన్ భానులతో కలిసి పాదయాత్రన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్ ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. గెలిస్తే వార్డు అభివృద్ది చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. వాడు బీఆర్టీ రోడ్ల మేము నడుస్తున్నాం. విజిట్ చేస్తే ఎలా ఉందంటే కొంతమంది టీడీఆర్ గురించి ప్రాబ్లం ఉంది. మేము గెలిచిన తర్వాత తప్పకుండా టీడీఆర్ చేస్తానికి మేము హామీ తీసుకుంటాం. మీ ద్వారా తెలియజేస్తాం. ఎందుకంటే మీకు ఇక్కడ గతంలో రోడ్ మీద చాలా మందికి చేపలు పోయింది, జాగా పోయింది. ఆ జాగాకి టీడీఆర్ ఎలా ఇప్పించాలా మీకు మున్సిపాలిటీలో గెలిచిన తర్వాత తప్పకుండా మీకు హామీ ఇస్తాం, ఆ టీడీఆర్ కంప్లీట్ చేస్తామని చెప్పేది మీకు తెలియజేస్తాం. రోడ్ మీద జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఈ రోజు వస్తే ఈ రోజు మేము ఓటేస్తానికి వైఎస్ఆర్ పార్టీకి ముందుకు ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని 55 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ ప్రజలకు హామీ ఇస్తున్నారు. వార్డు పరిధి తాటిచెట్లపాలెం, రెడ్డి తాటిచెట్లపాలెం ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో శశికళ వెంట స్థానిక వైసీపీ నాయకులు బి ఈశ్వరెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాభై ఐదో వార్డు రెడ్డి తాడిచెట్లపాలెం. 55వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు కేవీఎన్ శశికళ అడ్వకేట్ నేను. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మా ముఖ్య నాయకులందరితో కలిసి
ఇక్కడంతా పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన పరిపాలనా విధానాన్ని, ఆయన అందించిన సంక్షేమ పథకాలని ప్రజలందరికీ కూడా అందుతున్నాయో లేదో, సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటింటికి వస్తున్నాయో లేదో అవన్నీ కూడా ప్రచారంలో భాగంగా అందరికీ అడుగుతూ ఈరోజు ప్రచారం చేస్తున్నాం. రాబోయే 13 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని వాళ్ళే చక్కగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతకంటే సంతోషం ఏముందని మేము భావిస్తూ వారిచ్చిన ఈ అభిమానానికి స్ఫూర్తితో మేము రానున్న ఎలక్షన్లో మేము విజయం సాధించిన వెంటనే కార్పొరేషన్లో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, మరియు ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పారిశుద్ధ్య ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రజలందరికీ కూడా అవన్నీ సత్వరమే చేసి వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వార్డుని గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా అభివృద్ధి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసి వాళ్ళందరికీ మంచి పరిపాలన అందించి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క విజయాన్ని కానుకగా మా ప్రీతమ నేత విజయసాయిరెడ్డి గారికి, ఉత్తర నియోజక ఇన్ఛార్జ్ కేకే రాజు గారికి మా విజయాన్ని కానుకగా ఇస్తామని, ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్లో మాకు మంచి విజయాన్ని ఇచ్చి సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేయర్ పీఠంపై ప్రధాన పార్టీల గురి, వ్యూహరచనలో నిమగ్నం. మేయర్ పీఠం టీడీపీదే, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి జోస్యం. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశమివ్వండి, 13వ వార్డు వైసీపీ అభ్యర్థి సునీత అభ్యర్థన. రుణం తీర్చుకునే అవకాశమివ్వండి, 53వ వార్డు టీడీపీ అభ్యర్థి పొలమరిశెట్టి విజ్ఞప్తి. గెలిపిస్తే రుణం తీర్చుకుంటా, 50వ వార్డు ప్రజలకు వావిలపల్లి వాగ్దానం. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.